జనరల్గా శివుడు అభిషేక ప్రియుడు అంటారు. అంటే ఎక్కడికి వెళ్ళినా, మీరు కాశీలో చూసినా, శ్రీశైలం చూసినా, మీరు ఎక్కడ చూసినా కూడా, ఈవెన్ మనం ఉజ్జయినిలో చూసినా కూడా భస్మంతోనే అభిషేకం చేస్తారు. అలాంటిది మనం అరుణాచలంలో చూసామంటే కనుక మనం లోపలికి వెళ్ళము, ఆ దేవుడికి అభిషేకం చేయము, కానీ అక్కడ మాత్రం గిరి ప్రదక్షిణ చేస్తాం. మరి అభిషేక ప్రియుడు కదా, మరి అక్కడ ఒక్కటి ఎందుకు అలా గిరి చుట్టూ మనం మీరు అభిషేకానికి వెళ్ళలేదా అక్కడ? అంటే మనంతరం మనం వెళ్ళి చేయలేం కదమ్మా, దూరంగా ఉండి చూడగలం. మనం అసలు ఆడవాళ్ళం అగ్ని ఏ లింగానికి అభిషేకం చేయడానికి అర్హత లేదు అసలు. కానీ మరి కాశీలో శ్రీశైలంలో, కాశీలో శ్రీశైలంలో మనకి జ్యోతిర్లింగాలకి మాత్రమే ఉంది ఆ అర్హత, పంచభూత లింగాలకి లేదు. ఓన్లీ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనకి. ఆ 12 జ్యోతిర్లింగాలే స్త్రీ పురుషులు ముట్టుకోవచ్చు, మిగిలిన ఏ లింగము కూడా ఆడవాళ్ళకి అర్హత లేదు. అక్కడ మగవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు అగ్నిలింగానికే అభిషేకం కన్నా కూడా గిరి ప్రదక్షిణ గురించి. గిరి ప్రదక్షిణ అంటే మనకి స్కాంద పురాణంలో ఒక పాయింట్ ఉంది, ఏంటి, యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. ఇది మీరు ప్రతి చోట చదువుకుని ప్రదక్షిణ చేస్తారు కదా, అది స్కాంద పురాణంలో అసలు అరుణాచలేశ్వరుడికి మొదలైంది, ఆయన కోసరం అని పెట్టిన ప్రదక్షిణ మంత్రం అది. అది ఇప్పుడు మనం అన్ని చోట్ల కూడా చదువుకుంటున్నాం. కానీ ఆ అరుణాచలం కొండ ఏంటి అంటే శివుడే. మీరు కైలాసం వెళ్ళినా కూడా కైలాసంలో కూడా శివుడు నివసిస్తాడు, కానీ అరుణాచలంలో ఆ కొండే శివుడు. అందుకని ఆ కొండ చుట్టూ మీరు తిరగటం. మనకి అన్ని చోట్ల ఏమనుకుంటామంటే ప్రదక్షిణ చేసేటప్పుడు దేవుడికి కదా మనం ప్రదక్షిణ చేస్తాం, గుడికి వెళ్ళినప్పుడు గుడి గోడలకి చెయ్యం మనం, లోపల ఉన్న భగవంతుడిని మనం మనసులో పెట్టుకుని ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాం మనం. ఇక్కడ గిరికి 14 కిలోమీటర్ల గిరికి మనం ప్రదక్షిణ చేస్తున్నాము అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ కొండే శివలింగం, అందుకని అక్కడ ప్రదక్షిణ చేస్తారు. అక్కడ మీకు 3 చోట్ల ఉన్నాడు శివుడు. అరుణాచలంలో 3 చోట్ల మనం శివుణ్ణి చూడగలం. ఒకటి అరుణాచలేశ్వరుడు, గుడి లోపల ఉన్న లింగం. రెండవది కొండ. 3, ఆయన చుట్టూ మనం కింద తిరుగుతున్నాం చూడండి, ఆ తిరిగే చోట అంతా కూడా ఋషులు, దేవతలు, మునులు, మనకి కనిపించని ఎంతోమంది ఆ కొండ చుట్టూ 24 గంటలు 365 రోజులు తిరుగుతూనే ఉంటారు. అందుకనే కుడి పక్కకి తిరగండి, ఎడం పక్కకి వెళ్ళండి అనే కారణం అది. అంటే మీకు అరుణాచలం గురించి కొంచెం తెలుసుకుని మనం వెళ్ళామనుకో, మామూలుగా కనిపించే రోడ్లు కనబడవు మనకు అక్కడ. ఆ మునుల మధ్యలోనూ, ఋషుల మధ్యలోనూ, దేవతల మధ్యలోనూ ఆ కొండ చుట్టూ తిరుగుతూ ఉంటాం అన్నమాట. మనకు ఆ భావన ఎప్పుడైతే మనకు వస్తుందో అరుణాచలం అంటే ఆ ఆత్మీయత పెరుగుతుంది. ముందు ముఖ్యం భక్తి కాదు, అందరం ఏమనుకుంటామంటే భక్తి పెరుగుతుంది అనుకుంటాం, కాదు, ఆ కొండ మీద ఉండే ఆత్మీయత పెరుగుతుంది. శివుడికి దగ్గరగా వెళ్ళగలుగుతాం. అంటే నేనేదో కొండ చుట్టూ తిరుగుతున్నాను, ఆ కొండ ముందు సూర్యుడు వెలుగుతున్నాడు, ఆ కొండ వెనకాల అగ్ని ఉంది, ఇవన్నీ చెప్పుకుంటూ తిరగడం కంటే అనుభవిస్తూ తిరగటం వేరు. అనుభవించేటప్పుడు ఒక్క క్షణం మనం ఈ కొండే శివలింగం, ఈ శివలింగం మన చుట్టూ ఉంది, ఈ శివలింగం చుట్టూ నేనే కాదు, దేవతలు తిరుగుతున్నారు, మునులు తిరుగుతున్నారు, ఋషులు తిరుగుతున్నారు, ఎంతోమంది గురువులు తిరుగుతున్నారు, వీళ్ళందరితో పాటు ఒక ఇసుక రేణువులా నేను తిరుగుతున్నాను. అందుకని ఆ నేను అనేది తీసి అప్పుడు పక్కకు పెడతాము, ఆ కొండ చుట్టూ తిరగగలుగుతాము.